అట్లా విచారం చేయండి మంత్రి గారు మీరు కూడా ఇంజనీరే మీరు ఇంజనీరు మీకు బాగా అనుభవం ఉంది కాబట్టి క్వికెస్ట్ పాజిబుల్ టైం దేవుని దయవల్ల నేను సల్లగా బతికుంటే కరెక్ట్ గా సంవత్సరంన్నర నాటికి మళ్ళ నాతను కొబ్బరికాయ కొట్టించి ఇనాగరేషన్ చేయించాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజ్ ద టార్గెట్ ఈ మీరు ఏం చేస్తారో మోకాల మీద రుపుతారా రుపుతారో ఇక తిప్పల పడాలి మీరు తప్పది డన్ డన్ పబ్లిక్ ముందర చెప్తున్నాను సుమా వరంగల్ వీళ్ళు సామాన్య మనుషులు కాదు మంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లు రావాలని మనం కలగంటున్నాం ఎట్లా ఉండాలి మా డాక్టర్ రమేష్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి బిల్డింగ్ గొప్పగా రావాలి బిల్డింగ్ ఒకటి ఉన్నట్టే కనపడుతుంది కాంప్లెక్స్లో కానీ విభాగాలు ఏ విభాగం పట్టినా ఆ విభాగానికి పోవాలి ఫ్లో అట్లా ఉండాలి టర్న్ అవుట్ అంకాలజీ సెపరేటే ఎంట్రన్స్ సెపరేటు దాని లాబీ సెపరేటు దాని లిఫ్ట్ సెపరేటు కాబట్టి అట్లా ఉండాలి దెన్ నెఫ్రాలజీ దెన్ కార్డియాలజీ దెన్ న్యూరాలజీ ఇంకేమేమి జీలు ఉంటాయో మాకు తెలియదు అయితే తెలిసిన కాడికి చెప్తున్నాను అంటే గుండె జబ్బు కావచ్చు నరాల జబ్బు కావచ్చు ఇంకేమైనా జబ్బు కావచ్చు ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని ఇంకోడు ఎల్లో ఫంగస్ అని పెట్టి ఇంకోడు వైట్ ఫంగస్ అని ఈ ఫంగస్ పాడుగాను అది చెప్పి సాగకూడదు ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ జనం చేస్తాను అంతే కదా ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను వాళ్ళు నన్ను దిట్నా మంచిదే ఏమన్నా మంచిదే కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఒక ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్ ఓ రాజుగారు కథ రాసిండు దానిలో ఏమైంది ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కదా కలరా మహమ్మారి బాగా వచ్చింది దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు